తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగం కుదేలైందని మహబూబ్ నగర్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ అన్నారు. జోన్ల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని గౌరీ సతీష్ ప్రశ్నించారు. తన్ను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. న్యాయవాదులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా కుల సంఘాలు వీళ్ళందరూ కూడా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్ గారికి మద్దతు తెలుపుతున్నారు. వీళ్ళందరూ అంటే ఎందుకు ఓటేస్తున్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక న్యాయవాదిగా మీరు ఎందుకు గౌరీ సతీష్ గారికి ఓటేయాలనుకుంటున్నారు ఏంటి? ఈరోజు న్యాయవాదులు ఈ రాష్ట్రం ఏర్పడ్డాక అంతకుముందు ఉన్నటువంటి ఒక న్యాయ వ్యవస్థలో వీళ్ళకు ఉండే పని ఒకటి కల్పించడంలో ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకారం అందించట్లేదు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా అమెండ్ అయిన 41 సిఆర్పిసి ఏదైతే ఉందో దానివల్ల పోలీస్ వ్యవస్థ ఈ జ్యుడిషియరీని తమ చేతులు తీసుకొని న్యాయ వ్యవస్థను వాళ్ళే బెయిల్ చేయడం అలాంటివి చేయడం వల్ల ఈరోజు ఈ న్యాయ వ్యవస్థలో వచ్చిన కొత్త నూతన న్యాయవాదులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన న్యాయవాదులకు ఈ బెయిల్స్ మిగతా ఏవైతే ఈ షూటీస్ ఇవ్వడము, అపేర్ చేయడము, ఇవన్నీ పోలీస్ స్టేషన్లోనే అయిపోయడం వల్ల వాళ్ళే బెయిల్ ఇచ్చి వాళ్ళే షూటీలు తీసుకోవడం వల్ల అసలు న్యాయ వ్యవస్థకి మంచి కేసులు అనేవి రావట్లేదు. ఏదో తలమాసిన కేసులు, అసలు ఎవరు లేని వాళ్ళని, దిక్కుమొక్కు లేని వాళ్ళని మాత్రమే రిమాండ్ చేయడం అనేది ఈ పోలీసు వాళ్ళు చేస్తున్నారు. దీనివల్ల నిజమైన న్యాయం జరగాల్సిన ఈ రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరునికి ఏదైతే హక్కు ఉందో రాజ్యాంగపరమైన హక్కు ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది జరగట్లేదు. వీళ్ళు మనము ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు ఓటర్గానే ఉందామా? మనం కూడా మార్పుకై ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కష్టపడ్డాం, ఎంతో మన ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళంతా బీసీలు, ఎస్సీ, ఎస్టీలే. కానీ వేరే ది పవర్ మనకు లేదు. ఆ పవర్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరీ సతీష్ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటును వీళ్ళ దగ్గర వేసుకొని వీళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దున ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏం చేసినా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి కూడా న్యాయవాదులు కేటాయించలే, ఏమాత్రం న్యాయవాదుల గురించి ఆలోచన చేయలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు కూడా మర్డర్లు అయిపోయింది. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం టీఆర్ఎస్ కిందకి వెళ్ళాలి, బీజేపీ కిందకి వెళ్ళాలి. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కు ఒక ప్రజల యొక్క ఆలోచన చేసి ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతే ఉందో పనిచేసే వ్యక్తికి మనం ఓటేస్తే రేపు పొద్దున రాబోయే రోజులలో ఎవరైనా గెలవచ్చు. ఒక ప్రాతిపాదిక అవుతుంది గౌరీ సతీష్ గారు గెలవడం అనేది. ఎందుకంటే మేము సతీష్ గారిని ఆదర్శంగా తీసుకొని వారు విద్యాసంస్థలు నడిపించుకుంటూ ఎంతోమంది ఉపాధ్యాయులకు వారు మాకు జీవనోపాధి ఇచ్చి కొన్ని ప్యాకెట్లు పప్పు ఉప్పు పంపించాడు. తర్వాత అన్నీ తెలిసిన వ్యక్తి, మరి ప్రభుత్వానికి పోరాడే శక్తి ఆయనకు ఉన్నది. తర్వాత లోకల్ వ్యక్తి, తర్వాత ఎంతోమంది నిరుద్యోగులకు ఆయన ప్రశ్న గొంతించడానికి మాకు సహకారం అందించడానికి మేమందరం యునానిమస్గా మా ప్రైవేట్ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ రథం పడుతున్నారు. మేము ఆయన గెలిపించడానికి ప్రాణత్యాగమని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సతీష్ని గెలిపించుకుంటామని మా కోరికలను ఆయన తీరుస్తారని కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతమంది అంటే ఒక పక్క న్యాయవాదులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకులు వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఆకాంక్షలు మీరు ఎలా నెరవేర్చబోతున్నారు? ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టుగా 41A సిఆర్పి ఏదైతుందో లా అండ్ ఆర్డర్ అంటారు. చట్టం ప్రకారమే లా అండ్ ఆర్డర్ అంటే అడ్వకేట్ తర్వాత పోలీసులు అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం సవరణ చేయవలసినటువంటి ఏదైతే చట్టం ఉందో దాన్ని సవరించకుండా స్టేషన్ బెల్ ఏదైతే పోలీస్ స్టేషన్లో ఇస్తూ ఉన్నారో ఎవరైతే నూతనంగా సమాజంలో అన్యాయాన్ని ఎదిరించాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో లా అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వస్తున్నటువంటి నూతనంగా వచ్చే అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధిని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో చెప్పినటువంటి ఎవరైతే ఎన్నిక కాబడ్డారో గతంలో వాళ్ళు చెప్పినటువంటి మాటను మర్చిపోవడం అనేది జరిగింది. కానీ అలాంటి వాటిని గుర్తు చేయడానికి, వారి యొక్క సమస్యలను జనరలైజ్ చేయడానికి నాకు వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతును దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని 41A సిఆర్పి కోసము తప్పకుండా నేను శాసనమండలిలో దాన్ని లేవనెత్తి ఏదైతే గతంలో ఉన్నటువంటిది దాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే వాటిని ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. వారందరి యొక్క గొంతుకగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి, కామన్ మ్యాన్ కనుక అవకాశం కల్పిస్తే ఒక మార్పు దిశగా బేస్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్పుకు నాంది పలకవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి సమస్యలన్నింటినీ ప్రస్తావించడానికి, సమస్యలే ధ్యేయంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన కాబట్టి సేవే లక్ష్యంగా ముందుకొచ్చాను కాబట్టి ఇవన్నీ ఏవైతే సంఘాలు ఉన్నాయో ఏవైతే ప్రజా సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో సామాజికంగా అవర్నెస్ చేస్తున్నటువంటి సంఘాలందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో రేపు రాబోయే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి తప్పకుండా సామాజిక స్ఫూర్తినటువంటి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను. సమాజంలో అత్యంత విలువైనటువంటి పదునైనటువంటిది ఓటు. ఆ ఓటు ఒక్కసారి కనుక మనం మిస్యూజ్ చేసుకుంటే 6 సంవత్సరాల వరకు మనము వేచి చూడవలసిన సమయం ఆసనం ఉంటుంది కాబట్టి అలాంటి దాఖలాలు గతంలో చూసాం. అలాంటి మళ్ళీ పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో నాకు అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. దయచేసి నాకు అవకాశం కల్పించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఇది మొత్తంగా గౌరీ సతీష్ గారు చెప్తున్నారు. అన్ని వర్గాలు అంటే అటు ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అందరి పక్షాన తన వాళ్ళ గొంతుకను మండలిలో వినిపిస్తానని అందుకోసమే తనను గెలిపించాలని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. జర్నలిస్టు రాజుతో సాగర్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.